సీరియస్ చెప్పండి వైశాలి కేసు గురించి మీతో మాట్లాడచ్చా లోపలికి వెళ్ళి మాట్లాడదామా ఏం మర్చిపోయినా వైశు కేసు మీరు వదిలిపెట్టట్లేరు కేర్లెస్ గా వదిలేసిన ఒక విషయమే ఇంత దూరం తీసుకొచ్చింది బట్ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటంటే సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నిద్ర మాత్రలు మింగాలంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు చాలు అదే హత్య చేయాలనుకుంటే వాళ్ళకి తెలియకుండా నిద్ర మాత్రలు కలిపివ్వడానికి ఒక కప్ కాఫీ చాలు మీరు తాగండి జస్ట్ కప్ ఆఫ్ కాఫీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ వైశాలి బ్రతికుండి తనకు కొడుకు పుట్టుంటే డెఫినెట్ గా వాసుదేవ్ అన్న పేరు పెట్టుండేది కాదు ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటా ఎప్పుడు నాకు ఎవిడెన్స్ దొరుకుతుందో అప్పుడు నీతో ఇలా మాట్లాడను నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా ఎప్పుడు నాకు తెలిసిన భయం నీకుందో ఇట్స్ లాక్డ్ వస్తాను మిస్టర్ ఎక్స్ సో వాడు నీకోసం వచ్చాడు వైశాలి ఇంటికే వెళ్ళలేదు సరే స్టేట్మెంట్ ఇప్పుడు ఇస్తున్నావు వద్దు మా అమ్మ నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది ఇదే మీ ఇంట్లో కాలేజ్లో స్టేషన్ ఎంక్వైర్ చేస్తుంటే అలా చేస్తే నేను చచ్చిపోతాను ఇప్పుడు ఒక అమ్మాయి చచ్చిపోయింది తెలుసా నేను గుడికి వెళ్ళాలి టైం అయింది సిగరెట్ కాల్చడం తప్పే కానీ అది మనకి హాని కంటే పక్కన వాళ్ళకి హాని జరగకుండా చూసుకోవాలి చిన్నపిల్లలను వదిలేస్తున్నాను ఓ టెన్ మినిట్స్ లో స్టేషన్ లో ఉంటా Ah!
ఆపరేషన్ ఎప్పుడు మా నాన్నగారికి మండే మార్నింగ్ 8 o'clock కి ఫిక్స్ చేశారు ఆపరేషన్ అయ్యాక ఒక వారం ఉండేళ్ళండమ్మా వర్షం వచ్చేట్టుంది మేడం మీద బట్టలు ఆరేశాను తింటూ ఉండండి వచ్చేస్తాను సరే ఆంటీ నేను చూసుకుంటాను అక్క కేస్ ఎంత వరకు వచ్చింది వాసు ఆ లేదు బావగారు అడిగారు ఏ మీ బావ తెలియదా అదేంటి నాకు అర్థం కావట్లేదు మీ ఇష్టానికి మీ నచ్చింది చేస్తున్నప్పుడు మరి ఆయన నన్ను తెలుసుకుని ఏం చేయలేవు సారీ కొంచెం మంచిని वैशाली चप्पु वासु दिव्या तेदो मार्टलर तुने टुना नू चेसन पानी का अम्माई का हॉस्पिटल नों दे इनका पिच्ची पटल नंते कानी अम्माई ना लागा चनी पोले दुगा अपुरे नेक्स्ट वीकी दंदरा द बाला अंते का ఈ వర్షం ఎప్పుడుస్తుందో ఏంటో చెప్పలేదు ఏంటి ఏమీ తినకుండా అలాగే కూర్చున్నారు నువ్వేనే పెట్టుకో దివ్యా ఏదో పగిలినట్టుంది ఏంటి ఇప్పుడు చెప్పు వాసు అయితే అన్నిటి కారణం బాల ముందు వాణ్ణి చంపొచ్చు కదా నాకు తెలుసు వైశాలి నేను ఒక్కనే నమ్మితేనే సరిపోదు इवनी अवसरमा इला अंदर चंपे एम साधिस्तो दीन रेतना उद्योग नीके बाध उ అంతేగా రే బాల ఏంట్రా వాసు వైషు కేసు వదిలేట్లేడు రే వాసు ఒక పోలీస్ ఆఫీసర్ వాడి పని వాడు చేసుకుంటాడు మన పని మనం చూసుకుందాంరా వాడు నన్ను అనుమానిస్తున్నాడు నీ టెన్షన్ చూస్తుంటే ఆ హత్య నువ్వే చేసి భయపడుతున్నట్టు ఉంది చెప్పినా చెప్పకపోయినా అచ్చ చేసింది నేనే సో నువ్వు చేయకూసుకోవడం పోలీసులకు వైశాలి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పమన్నది ఇవన్నీ వాసుకి నీ మీద అనుమానం రాకూడదనేగా వాసు ఒకప్పుడు వైశాలి లవర్ కనుక ముందు కంటే నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏం చేయమంటావు అన్ని బెడ్రూమ్ లో కూర్చొని చూస్తున్నాడు చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడో తెలియట్లేదు వైశాలి చెప్పుంటుంది మరేంట్రా మరి ఇప్పుడే చెప్పేది ఇట్ ఇస్ అ షాక్ టు మీ యు నో ఓకే రిలాక్స్ సో రై తన దివ్యగా ఓకే అపార్ట్మెంట్ లో ఉన్నందు వల్ల ఏర్పడిన పరిచయమా లేక వైశాల వల్ల ఏర్పడిన పరిచయమా వనేరా వైశాలి పోతే లైఫ్ లో అన్ని పోయినట్టు అనుకోకు దివ్య ఉంది ఏంట్రా నువ్వనేది దివ్యని పెళ్లి చేసుకో నీకు ఒక రకమైన సపోర్ట్ ఒక సేఫ్టీ కూడా అనుకో రేపు నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే టేక్ హర్ ఆన్ యువర్ సైడ్ బాలా బాగా ఆలోచించు నేను చెప్పింది మర్చిపోకు రేపు చూస్తే నీకు తెలుస్తుంది
ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం బాబు? మీ అమ్మాయి విషయమే. వైశాలి కేసు ఎంతవరకు వచ్చింది? బాలానే క్రిమినల్ అనే ఎవిడెన్స్ లన్నీ మీకు టూ వీక్స్ లో సబ్మిట్ చేస్తాను సార్. నీ వల్ల కాకపోతే ఎవరైనా ఒక్కరు బాలాను అనుమానించి కంపెనీస్తే చాలు, ఆ తర్వాత ఎలా ఇంట్రోగేట్ చేయాలో చేస్తే వి కెన్ ఈజీలీ గెట్ త్రూ ద కేస్. కానీ నాకు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు వైశాలి వాళ్ళ ఫాదర్ మిస్టర్ శ్రీనివాసరావు. నెల్లూరులో నువ్వు చదివేటప్పుడు ఆయన కూతురు వైశాలిని ప్రేమించావని, ఆ విషయంలో ఆయనకి నీకు మనస్పర్ధలు వచ్చాయని, ఆ కోపంతోనే నువ్వు ఇప్పుడు అనవసరంగా వైశాలి హస్బెండ్ ని అనుమానించి టార్చర్ పెడుతున్నావని రాశారు. అది మాత్రమే కాదు, తన కూతురు కేసుని వాసు డీల్ చేయడం తనకేమాత్రం ఇష్టం లేదని కూడా కంప్లైంట్ లో రాశారు. రేపే నీ మీద ఎంక్వైరీ ఉంది. బండి బ్రేక్ డౌన్ అయింది, హైటెక్ సిటీకి వస్తావా? ఓ, సాఫ్ట్వేరా? నో, హార్డ్వేర్. వీటి పార్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాను. ఓ, ఏ టు జెడ్ ఎక్స్పోర్ట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. హలో, సేఫ్టీ బెల్ట్ పెట్టుకోండి. ఓ, హలో, గర్ల్ ఫ్రెండ్? యా, ఎలా కనిపెట్టావు? ఫేస్ లో హెడ్ లైట్ వెలిగిపోతుంటే. రెండు రోజుల క్రితం మన టాక్సీకి మన గ్లామర్ లవ్ చేస్తుంది. యా యా, హలో, కార్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడకూడదు. ఓకే, కార్ ఆఫ్ చేసి మాట్లాడతాను. హలో, టైం లేదండి, టైం అవుతుంది, వీడి పార్ట్స్ ఎక్స్పోర్టింగ్. డోంట్ లెట్ యాంగ్రీ బ్రదర్, ఐల్ సీ. నో నో నో, మీరు మాట్లాడుతుండండి, నేను డ్రైవింగ్ చేస్తాను, మీరు సీట్ లో కూర్చోండి. గుడ్ గై, ఐ లవ్ యు. డ్రైవింగ్ వచ్చా? హార్డ్వేర్ సార్, ఎక్స్పోర్టింగ్. షూర్ షూర్. ఎస్ డార్లింగ్. అమ్మా, హలో అన్న, భారతి వ్యాన్ అన్నా, సూపర్ కండిషన్ అన్నా. ఎంత ఇస్తావన్నా? 30,000 ఇస్తా. ఇంకో 5 ఎక్స్ట్రా ఇయ్యన్నా, కష్టపడి కొట్టేశారన్నా, ప్రామిస్ అన్నా.